బమ్ భోలేనాథ్ ఇవాళ మూవీ సజెషన్ ఏంటంటే అంటూ ఓ మై గాడ్ 2 ఈ మూవీ హిందీ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేసా వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. మూవీ స్టోరీ కన్నా ముందు మనం 3 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. క్యారెక్టర్ నెంబర్ 1 కాంటి క్యారెక్టర్, ఇది ఫాదర్ క్యారెక్టర్ అనమాట. పంకజ్ త్రిపాఠి గారు యాక్ట్ చేశారు అండ్ ఆ క్యారెక్టర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఈ మూవీలో. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి లాయర్ క్యారెక్టర్ అనమాట, యామి గౌతమ్ గారు యాక్ట్ చేశారు. అండ్ థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి లార్డ్ శివ క్యారెక్టర్, ఇది అక్షయ్ కుమార్ గారు యాక్ట్ చేశారు. స్టోరీలోకి వచ్చేస్తే కాంటి అని ఒక పర్సన్ షాప్ రన్ చేసుకుంటూ ఉంటాడు అనమాట శివ టెంపుల్ దగ్గర. అండ్ మనోడు శివుడు భక్తుడు. అండ్ వన్ ఫైన్ డే మనోడు కాల్ వస్తుంది ఏంటంటే వాళ్ళ కొడుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని. రీజన్ ఏంటో కనుక్కుందామని డాక్టర్ అడగని, డాక్టర్ ఏం చెప్తాడంటే నీ కొడుకు సివియర్ గా మాస్టర్బేట్ చేసుకున్నాడు అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్తాడు. ఆ విషయం వినగానే కాంటికి చాలా కోపం వస్తుంది. బట్ డాక్టర్ ఏమంటాడంటే హ్యాండిల్ విత్ కేర్, చాలా జాగ్రత్తగా చూసుకో నీ కొడుకునని చెప్తాడు అనమాట. సో కాంటి ఆ మ్యాటర్ అక్కడతో వదిలేసి చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తాడు వాళ్ళ కొడుకుతో. బట్ వన్ ఫైన్ డే ఏమవుతుందంటే కాంటి వాళ్ళ కొడుకు స్కూల్ బాత్రూమ్ లో మాస్టర్బేట్ చేసుకున్న వీడియో వైరల్ అయిపోతుంది. ఆ వీడియో వైరల్ అయిపోవడం వల్ల స్కూల్ మేనేజ్మెంట్ కాంటి వాళ్ళ కొడుక్కి టీసీ ఇచ్చేసి పంపించేస్తుంది. ఇక అంత అవమానం తట్టుకోలేక కాంటి ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటాడు. ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లే టైంలో లార్డ్ శివకు ప్రే చేసుకుంటాడు. ఏమని ప్రే చేసుకుంటాడంటే ఈ గండం నుంచి నన్ను ఎలాగైనా బయట తీసుకొచ్చే స్వామి అని. అండ్ సడన్ గా అక్షయ్ కుమార్ గారు ప్రత్యక్షం అవుతారనమాట లార్డ్ శివ క్యారెక్టర్. లార్డ్ శివ కాంటికి బ్రెయిన్ వాష్ చేసేస్తాడు. ఇక కాంటి రియలైజ్ అవుతాడు తన కొడుకు చేసిన అసలు తప్పే కాదని. ఒక సెక్సువల్ ఎడ్యుకేషన్ కానీ అడల్ట్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల తన కొడుకు అలా ప్రవర్తించాడని చెప్పి రియలైజ్ అవుతాడు. సో ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద కేసేస్తాడు. ఎందుకు కేసేస్తాడంటే ఆ స్కూల్లో సెక్సువల్ ఎడ్యుకేషన్ కానీ అడల్ట్ ఎడ్యుకేషన్ కానీ లేదు కాబట్టి. ఒకవేళ అవి గనక ఉండి ఉంటే తన కొడుకు ఇలా ప్రవర్తించే వాడు కాదు అని చెప్పి కాంటి చాలా గట్టిగా నమ్ముతా ఉంటాడు. సో ఆ స్కూల్ మీద కోర్టులో కేసేస్తాడు కాంటి. ఇంతకీ కాంటి ఆ కేసు గెలిచాడా లేదా అనేది స్టోరీ. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే పంకజ్ త్రిపాఠి గారు ఫాదర్ క్యారెక్టర్ కాంటి రోల్ లో ఎర్రగ తీశారు. అండ్ యామి గౌతమ్ గారు కూడా బాగా యాక్ట్ చేస్తారు లాయర్ క్యారెక్టర్. ఇక లార్డ్ శివ క్యారెక్టర్ ప్లే చేసిన అక్షయ్ కుమార్ గారు అయితే చింప అవతల పడేశారు ఆ క్యారెక్టర్. కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. ఐ వాంట్ థ్యాంక్ డైరెక్టర్ భయ్య, ఎందుకంటే అడల్ట్ ఎడ్యుకేషన్ గురించి, కామసూత్ర గురించి, మాస్టర్బేషన్ గురించి, ఫీమేల్ అండ్ మేల్ సెక్స్ ఆర్గన్స్ గురించి, ఇంటర్ కోర్స్, ఇలా చాలా విషయాల గురించి చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ మూవీలో. అది కూడా వల్గారిటీ ఏం యూజ్ చేయకుండా. మూవీ చూసినాక నా ఒపీనియన్ ఏంటంటే మాస్టర్బేషన్ అనేది సిన్నే కాదు, ప్రతి ఒక్క మనిషి చేసే పని, దాన్ని బట్టి ఒక పర్సన్ జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్. మీరు కనుక ఈ మూవీ చూస్తే మీ థాట్స్ అంటే కింద కమెంట్ చేసేయండి.